రాజకీయ కక్షలుంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకోవాలి తప్ప రాజకీయ దురుద్దేశంతో సామాజికంగా వెనుకబడిన కులాలకి ఆర్థిక సాయం చేస్తూ అదేవిధంగా గొర్రెల కిట్లు పంపిణీ చేస్తూ నిత్యం ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి గడ్డం రాజగోపాల్ గారిని అణచివేయడం ఎవరబ్బ తరం కాదని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎవడబ్బ సొత్తో ఎవడబ్బ సొమ్మో తీసుకొని ఆయన పంచట్లేదు. తను స్వతహాగా సంపాదించిన డబ్బులతో ఎంతో కొంత ఈ ప్రజలకు సేవ చేయాల ఉద్దేశంతో ఈయన ఇటువంటి కార్యక్రమాలు చేపడుతుంటే ఓర్చుకోలేని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు కొంతమంది తొత్తులుగా ఉపయోగించుకొని ఆ తొత్తుల ద్వారాగా ఇటువంటి కక్షపూర్తమైన వాతావరణం చేస్తాడు. మంచి పద్ధతి కాదు. అదేవిధంగా నీకు నిజంగా దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే నిజంగా మా వర్గాన్ని వదిలేసి నీ వర్గంతో ముందుకు రా, ఆ రోజు నీ సత్తా ఏందో మా సత్తా ఏందో ఖచ్చితంగా చూపిస్తామని ఆయనకి హెచ్చరిస్తూ, అదేవిధంగా నువ్వు ఇటువంటి కార్యక్రమాలు శ్రీకారం చుడితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటావు. రానున్నా మా అంటే 5-6 నెలలు మాత్రమే ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కలిస్తే మీరు ఎక్కడుంటారో ఒకసారి వెంకటరామరెడ్డి గారు తెలుసుకోవాలని చెప్పి ఆయనకి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా నిన్న జరిగిన సంఘటన తీసుకుంటే దాదాపు 2 వర్గాలు కొట్లాడుకుంటే అన్న ఎక్కడో ఉంటాడు ఆయన రాజగోపాల్ గారు. అయితే ఆయనకు తెలియని అంశాన్ని తీసుకొచ్చి ఆయన మీదే ఎఫ్ఐఆర్ పాల్స్ కేసులు కడితే నిజంగా ఎంత అద్వానం ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే దగ్గర అనంతపురం డిఎస్పీ గారిని కలిసాం, ఆయనకు కూడా మా సమస్యలు మొత్తం విన్నవించాం. సార్ మా సమస్యలు ఇవ్వని చెప్తే ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ ఖచ్చితంగా దీనిపైన న్యాయం చేస్తారని చెప్పి చెప్పారు. నిజంగా ఇక్కడ న్యాయం జరగకపోతే ఖచ్చితంగా ఎస్సీ కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి, అవసరమైతే ఎస్పీ గారి దగ్గరికి కూడా ఖచ్చితంగా వెళ్తాం, ఎందాకైనా వెళ్తాం. మా రాజగోపాలన్ గారికి ఏమైనా ఇబ్బంది కలిగిస్తే ఖచ్చితంగా ఈ ధర్మవరం ప్రజలు మరొకసారి తిరుగుబాటు ఉద్యమం ఏందో ఖచ్చితంగా చూస్తారని చెప్పి హెచ్చరిస్తూ, అదేవిధంగా ఈరోజు చూసే మరొక సంఘటన ఏంటంటే మా వర్గాల్లో ఒక వ్యక్తిని తీసుకెళ్ళి అక్కడ బెడ్ మీద పండేసి ఒక డ్రామా ఆడిస్తే కన్న తల్లి తన కన్న తల్లి తీసుకెళ్ళి, అరే నాయన మన జాతికి రేపొద్దున అవమానం జరుగుతుంది, మనం ఇబ్బంది పడతామని చెప్పేసి కన్న తల్లి తీసుకొచ్చారు పోలీసుల ముందంటే ఈ ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎంత దుర్నియోగం చేస్తానో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించాలని చెప్పేసి కోరుతూ, అదేవిధంగా నిన్నలాగా మనం చూస్తే సోషల్ మీడియాలో ఎస్సీ ఎస్టీలు చట్టాన్ని దుర్నియోగం చేసి ఎవరు చేయట్లేదయ్యా, కేవలం మీ సమాజం చెందిన వ్యక్తులు తీసుకొచ్చి మా అమాయక ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి వీరు కూడా విజ్ఞప్తి చెప్తూ ఖచ్చితంగా భవిష్యత్తు తరాల కోసం గడ్డం రాజగోపాల్ అన్న గారు ఖచ్చితంగా మునుముందు మరింత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి ముందుంటారని తెలియజేస్తూ జై భీమ్ జై హింద్.